దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్యనామమును సన్నతింతురు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, శోధనలు అనేవి మానవ జీవితంలో సహజం. ప్రతి మానవుడు శోధనకు గురి అవ్వక తప్పదు. మన జీవితాలలో మాత్రమే కాదు, యేసుక్రీస్తు జీవితంలో కూడా అనేకమైనటువంటి శోధనలు వచ్చినవి. ప్రత్యేకంగా ఈనాటి సువిశేషంలో చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు 3 సార్లు శోధింపబడ్డారు. మొదటిగా యేసుక్రీస్తు జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత ఎడారికి కొనుపోబడినప్పుడు సైతాను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెగా మార్చుము అని అన్నప్పుడు, యేసుక్రీస్తు తాను మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి ఒక్క వాక్కు వలన జీవించును అని ప్రత్యుత్తరమిచ్చారు. కావున యేసుక్రీస్తు తాను చేసినదంతయు కూడా తను స్వార్థం వలన చేయలేదు. 40 రోజులు ఉపవాసం ఉండి, 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆకలిగా ఉన్నాడని సైతాను గ్రహించి వెంటనే వచ్చి యేసుక్రీస్తును శోధిస్తూ ఉన్నది. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు తాను అహంకారంతో ఉండలేదు, స్వార్థంతో ఉండలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చాటుతూ ఉన్నారు. దేవుడు ఏ విధంగానైతే తన యొక్క ప్రజలను కాపాడుతూ ఉన్నారో, యేసుక్రీస్తును తన యొక్క తండ్రి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. క్రీస్తు దేవుడైనప్పటికీ కూడా, అధికారం ఉన్నప్పటికీ కూడా, శక్తి ఉన్నప్పటికీ కూడా సైతానికి లొంగిపోకుండా తాను చక్కగా సైతానుకు సమాధానమిస్తూ ఉన్నారు. దేవుని కుమారుడు అని సైతానుకు తెలుసు, అయినా కానీ దేవుడిని శోధిస్తూ ఉన్నది. నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్లను రొట్టెగా మార్చుము అని.
ఆకలిగా ఉన్నాడు కదా యేసుక్రీస్తు అని సైతాను సిద్ధంగా ఉండి శోధిస్తూ ఉన్నది. రెండవదిగా యేసుక్రీస్తును మరలా పవిత్ర నగరంలో ఉన్నటువంటి దేవాలయ శిఖరం పైన నిలువబడి, ఇదిగో ఇక్కడ నుంచి క్రిందకు దూకుము, నీ దేవుడు దేవదూతలను పంపించి దేవదూతలు నిన్ను రక్షిస్తారు తన యొక్క చేతులతో పట్టుకొని అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు తాను సమాధానం చెబుతూ ఉన్నారు. ఇదిగో ఈ విధంగా లేఖమనందు రాయబడి ఉన్నది. తిరిగి సైతాను, నీవు ఏ విధంగానైతే నీ దేవుడును ఆరాధిస్తూ ఉన్నావో నన్ను కూడా ఆరాధించు అని మూడవసారి శోధిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు లొంగిపోకుండా పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి చక్కటి వాక్యాలను సైతానుకు విన్నవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి. మన స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, కానీ ఇవన్నిటినీ కూడా ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే మనము ప్రాత నిబంధనలో చూసుకున్నట్లయితే మనం కొంతమంది దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా సైతాను శోధనకు లొంగిపోకూడదు అని. ఏ విధంగా అంటే ఆనాడు సైతాను వచ్చి అవ్వ ఆదాములకు కనపడి ప్రభువు చెప్పినటువంటి పండును తినవద్దని చెప్పారు. సైతాను వచ్చి వారిని శోధిస్తూ ఉన్నది. ఇదిగో నీ ప్రభువు యొక్క ఫలాన్ని తిన్నట్లయితే మీకు జ్ఞానము వస్తుంది, సమస్తాన్ని మీరు తెలుసుకుంటారు అని సైతాను శోధిస్తూ ఉన్నది. కానీ అవ్వ సైతాను మాటలకు లొంగిపోయి సైతానుకు విధేయత చూపించి పండు తిని పాపము చేసింది. ఆ విధంగా మనము శోధింపబడకుండా ఉండాలంటే వీరి దగ్గర నుంచి తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది ఏమిటి అంటే సైతాను మాటలకు లొంగిపోకుండా దేవుని యొక్క మాటలకు మాత్రమే మనం లోబడి జీవించాలి అని. అదేవిధంగా క్రీస్తు ప్రభువు దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవలసినది, అధికారం ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ సైతాను శక్తులకు లొంగిపోకుండా, శోధనలకు లొంగిపోకుండా ఎంతో ధైర్యంగా తాను ప్రేమ హృదయముతో ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానమిస్తూ ఉన్నారు. కావున మనము కూడా సైతాను శోధనలను జయించాలి అంటే పవిత్ర గ్రంథములో దేవుని యొక్క మాటలను ప్రతి నిత్యము కూడా ఆలకించి పాటించినట్లయితే సైతాను యొక్క శోధనలను మనం జయించవచ్చు. కావున ఈ దివ్య బలి పూజలో మరి సైతాను శక్తులను జయించేటువంటి భాగ్యాన్ని, శక్తిని మనకి ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో మనం చేసినటువంటి పాపములను మనము ఒప్పుకుందాము. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొని అడి యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహపరములను రెండింటినీ పరిపాలించుచున్నావు. నీ అందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లవిరియునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించి పాలించు నీ కుమారుడును మనాదుడైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1:18 నుండి 25 వరకు. ఏలైనా భ్రష్టులైపోచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని గతి ఏమి, పండితుని గతి ఏమి, నేర్పులకు లౌకికవాదుల గతి ఏమి? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధముగా లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగలేకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వానిని రక్షించుట ఆయనకు ఇష్టమాయను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును అన్యులకు వివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలయనా దేవుని అవివేకమని తోచున్నది మానవునికి వివేకము కంటే గొప్పది, దేవుని బలహీనత అని తోచున్నది మానవుల శక్తి కంటేను దృఢమైనది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 4:1 పవిత్ర వచనములు 1-11. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనుపోబడెను. 40 రేయింభవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. అంతట సైతాను ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆనతిమ్ము అని అనెను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచు క్రిందకి దుముకుము, ఎలయనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చెను, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తుపట్టుకొందురు అని పలికెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున రాయిపడి ఉన్నది గదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి
ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చదను అనెను. సైతాను పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని రాయిబడి ఉన్నది అని యేసు పలికెను. అంతటా సైతాను వెడలిపోగా దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడల్లను మా రక్షణ కార్యము తిరుగు నెరవేరునట్లను. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతయే కాక మా పతనమునకు కారణమైన మానవ రూపమును మాకు పరిష్కారముగా నుండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతనహేతువైన మానవ రూపముననే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగదన్ని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ పునీత పౌస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యర్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక, ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చెబుతున్నాం వందనం.